జై శ్రీరామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 500 ఏళ్ల హిందువుల కళ నెరవేరింది. మరికొద్దిసేపట్లో అయోధ్యలో రాముని విగ్రహానికి ప్రతిష్ఠ జరగబోతోంది. ఈ శుభతరుణంలో రామ భక్తులు తమ రామభక్తిని అనేక రకాలుగా చాటుకుంటున్నారు. సో ఈ కోవకే చెందారు సిద్దిపేట జిల్లా గద్వేలకు చెందిన రామకోటి రామరాజు గారు. 20,000 నాణాలతో అయోధ్య రామ మందిర నమూనాను చిత్రీకరించారు. ప్రస్తుతం రామభక్తుడు రామరాజు గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి రామరాజు గారు. జై శ్రీరామ్. గౌతమ్ న్యూరో కేర్, బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. రామరాజు గారు, రైట్, 20,000 నాణాలతో మీరు అయోధ్య రామ మందిర నమూనాని చిత్రీకరించారు, ఒకసారి చెప్తారా? జై శ్రీరామ్. రామనామే ప్రాణమని 25 సంవత్సరాల నుంచి కూడా రామకోటి భక్త సమాజం ద్వారా కోట్లాది రామనామ లిఖింపజేయడంతోటి 20 సంవత్సరాల నుంచి లెక్కింపజేస్తున్నాను. ఇప్పటికి 300 కోట్ల సంఖ్య దాటింది రామనామాలు. ఇంకా 1,000 కోట్లకు శ్రీకారం చుట్టాము. అందులో భాగంగా రామునికి ఏదో చేయాలనే ఒక తపనతో ఎన్నో చిత్రాలు చిత్రించాను రామనామంతో. మరియు ఈరోజు 20,000 నాణాలను అనేది సేకరణ చేశాను. చాలా ఊర్ల నుంచి సేకరణ చేసి ఇవి కూడా ఇప్పటికి కాకుండా పాత 5 రూపాయలు మరియు 2 రూపాయలు, రూపాయి, చారణ, 25 పైసలు, 5 పైసలు, ఇట్లా ఇవన్నీ కూడా సేకరణ చేసి వాటిని అనేది ఒక రకంగా మంచి ఒక రూపు రావాలనే ఒక ఆలోచనతోటి 3 రోజులు శ్రమించి రామ స్మరణ చేసుకుంటూ ఆ యొక్క అయోధ్య రామ మందిరాన్ని కళ్ళెదుట కనబడాలి, భక్తులకు చూపించాలనే ఒక తపనతోటి అది ఒక చిత్రించడం జరిగింది. ఆ చిత్రానికి కూడా చాలా మంది భక్తులు వచ్చి తిలకించడం జరిగింది. ఇదే కాక ఈ నాణాలతోటి ఎన్నో చిత్రాలు చిత్రించాను. దేశ నాయకుల చిత్రాలను, భగవంతుని చిత్రాలను కూడా ఎన్నో చిత్రించాను. ఇంకా ఎన్నో చిత్రించాలనే ఒక సంకల్పం కూడా నాలో ఉంది. రామరాజు గారు, ముఖ్యంగా నాణాలు దొరకడం చాలా కష్టమవుతున్న ఈ తరుణంలో మీరు 20,000 నాణాలు ఉపయోగించారు. సో ఎక్కడెక్కడి నుంచి వాటిని సేకరించారండి? ఎన్ని రోజులు పట్టింది? వీటికి నాకు ఒక 2 నెలల టైం పట్టింది అన్ని సేకరణ చేయడానికి ఊర్ల నుంచి. మళ్ళీ అవి కూడా ఇప్పటి 5 రూపాయలు కాదండి. అందులో చూడండి, పాత నాణాలు, ఇప్పుడు పాత బిట్టు ఇన్పెలా ఉంటే అది ఒకటి, గోల్డ్ కలర్ ఒకటి, ఇప్పుడున్న నాణాలు కాకుండా అప్పటి నాణాలను సేకరణ చేశాను. అవి అనేది గ్రామ గ్రామాన చాలా ఊర్ల పంట తిరిగి కిరాణా షాప్లో అక్కడ ఇక్కడ కొన్ని అనేది సేకరణ చేశాను. కొన్ని కూడా కొందరు స్వచ్ఛంగా నేను భగవంతుని చిత్రాలు వేస్తున్నాను అంటే స్వచ్ఛంగా కొందరు వచ్చారు, వాటి నుంచి కూడా సేకరణ చేసి ఈ విధంగా అన్ని సేకరించి ఈ విధంగా ఒక అపురూపమైన చిత్రానికి ఈ యొక్క ఈ రోజు అనేది చిత్రించడం జరిగిందమ్మా. ముఖ్యంగా నాణాలతోనే ఈ నమూనాని చిత్రీకరించాలని ఎందుకు అనిపించింది మీకు? ఎన్నో చిత్రాలు చిత్రించాను నేను. నేను చిత్రించే చిత్రాలు ఒక 100 రకాల చిత్రాలతో చిత్రించాను. నవధాన్యాలతోటి, వడ్లతోని, ఆవాలతోని మరియు బియ్యంతోని, అక్షంతలతోటి ఎన్నో ఇట్లా అనేక 100 రకాల చిత్రాలు చిత్రాలు. వాటికి విరుద్ధంగా, వాటికి వినూతనంగా, వాటికి ఒక గొప్పతనంగా ఉండాలి. భగవంతుని యొక్క సృష్టి, ఆ యొక్క సృష్టి పరమాత్మునికి మనం ఏమి ఇవ్వలేము, మనలో ఉన్న కళకు దానికి పదును పెట్టి ఒక పరమాత్ముని చిత్రాన్ని చిత్రించాలనే ఒక సంకల్పంతో ఆ యొక్క నాణాలను ఒకటి ఒకటి కాకుండా ఒక థర్డ్ వైజ్గా అనేది చేర్చి వాటిని అనేది అందంగా తీర్చి దిద్దడం వల్ల ఈరోజు ఒక అపురూపమైనటువంటి ఒక అయోధ్య రామ మందిరం మన కందిరిట ఈరోజు అనేది సాక్షాత్కరింపజేశాను. రామరాజు గారు, మీరు నవధాన్యాలతో కూడా చిత్రీకరించాలని చెబుతున్నారు కాబట్టి ఆ నాణాలతోనే ఎందుకు చిత్రీకరించాలనిపించింది మీకు? నవధాన్యాలతోటి చాలా చిత్రాలు వేశాను. ఆ నవధాన్యాలతోటి చాలా ఎన్ని ఒక 2 అడుగులు 3 అడుగుల చిత్రాలు వేశాను. కానీ 10 అడుగుల చిత్రాలు వేయాలనుకున్నా 10 అడుగుల నవధాన్యాలని కాకుండా ఒక వినూతనంగా ఉండాల. అది కూడా ఒక నాణాలు, మనకు కనిపించని నాణాలు. చిన్న 10 పైసలు కనిపించలేవు, 5 పైసలు ఈ రోజులో కనిపించలేవు, 10 పైసలు, 20 పైసలు, ఈ ఒక చారణట్టు 25 పైసలు ఇటువంటి కనిపించలేవు. ఈ కనిపించినటువంటివి కూడా ఈ రోజు సేకరణ చేసి ఈ యొక్క రామ మందిరంలో, ఆ యొక్క అయోధ్య రామ మందిరంలో ప్రతి ఒక్కరు చూడాలని కసంతో చిత్రించినటువంటి చిత్రం కాబట్టి అందరూ కూడా వచ్చి తిలకిస్తారు. మరియు ఒక మందిరం కూడా భవ్యంగా ఉండాలని ఒక స్థాపన ఆశయం ఆరాటంతో చిత్రించినటువంటిదే ఈ చిత్రం. ముఖ్యంగా 10 అడుగులు నమూనాను చిత్రీకరించారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారండి? బ్లాక్ షీట్ మీద అనేది ముందుగా అనేది తీసుకున్న తర్వాత అనేది నల్ల షీట్ మీద దించాల. నల్ల షీట్ మీద దించుకొని దానిలో మళ్ళీ లైనింగ్ వేసిన తర్వాత ఒక రోజు పట్టిన తర్వాత దాని తర్వాత అవి ఒక 1/1
తీర్చుకుంటూ రావాలి. మళ్ళా ఆ యొక్క అది ఎవరు అనేది దానికి తాకినా కూడా ఆ లైన్ అనేది మనకు వంకర అవుతుంది. అందుకే అనేది దానికి తగు జాగ్రత్తలు తీసుకొని అనేది ఇది వేయడం జరిగింది. ఓకే, అంటే మీరు ఒక్కరే చిత్రీకరించారా, ఎవరైనా హెల్ప్ చేశారా మీకు? లేదమ్మా, నేను ఒక్కటే ఒక్కని అన్ని అనేది చేయడం జరిగింది. అందిమంటే ఎవరైనా అందిస్తారు, కానీ చిత్రాలు అనేది కళ అనేది ఒక అది ఏ విధంగా ఉన్నది ఒక కళాకారునికి తెలుసు కాబట్టి ఆ విధంగా చిత్రించాను. మనకు గత సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయి కళారత్న అవార్డు కూడా మనకు రావడం జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో చిత్రించాను, అందుకే గత సంవత్సరం రాష్ట్ర స్థాయి కళా అవార్డు కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. రామరాజు గారు, చివరిగా చెప్పండి, రాముని కోసం ఇంకేం చిత్రీకరించారు, అలానే రాముడి కోసం ఏం చెప్తారు? రామనామే ప్రాణమని నమ్మిన వాడిని, గత 25 సంవత్సరాల నుంచి రామకోటి రాయిస్తున్నా, మీద తిరుక్కుంటూ నాటి చరిత్రను నేటి సాక్షాత్కరింపజేయాలనే ఒక ఆలోచనతోటి రామకోటి ప్రతి గడప నుంచి ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా అమెరికాలో సైతం రామనామాన్ని వినిపజేస్తున్నాను. దాటి యొక్క రామనామే అనేది మనకు ఏ శివరికి దాకా ఉండేది. అటువంటి నామనామాన్ని 1000 కోట్ల లిఖిత సంఖ్యను చేయాలనే సంకల్పంతో 25 సంవత్సరాల కింద స్థాపించింది శ్రీరామకోటి భక్త సమాజం. దాని ద్వారా 1000 కోట్ల సంఖ్య దాటింది. ఈ మధ్య భద్రాచల దేవస్థానం కూడా మరో భక్త రామదాస్ గా కీర్తించి సన్మానించింది. అదే యాదగిరి గుట్ట దేవస్థానం అన్ని కూడా సన్మానించాం. ఈ మధ్య గత సంవత్సరం కూడా సీఎం కేసీఆర్ కూడా ప్రత్యేకంగా పిలిపించి అభినందించాడు. యజ్ఞాలు కళ్యాణాలు చేశాను. అదే విధంగా 1000 కోట్ల లిఖిత మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని, అదే త్వరలోని రామకోటి నిర్మించాలనే సంకల్పం ఉంది కాబట్టి ఆ సంకల్పానికి మనకు స్థలం కావాలి. ఆ స్థలదాతలు కూడా ఎవరైనా ఉంటే ముందుకొస్తే కూడా రామకోటి మహాస్థూపం నిర్మించాలని సంకల్పిస్తున్నాను. రామరాజు గారు, రాముని కోసం ఒక మంచి నమూనాను చిత్రీకరించారు, మరెన్ని ఇలాంటివి చిత్రీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. బిజీ స్కెడ్యూల్ లో కూడా మాకు టైం ఇచ్చారు, మాతో కొద్దిసేపు మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్.